చట్టం అందరికీ సమానమే ఆ చట్టాన్ని రక్షించే పోలీసులు సామాన్యులు వీవీఐపీలు అనే తేడా చూపకుండా అందరికీ ఒకేలా న్యాయం చేయాలి కానీ గీత దాటిన పోలీసులపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు ఈ సమన్యాయం పాటించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి వరంగల్ కమిషనరేట్లో వరుసగా ఇద్దరు సీఏలపై చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారాయి వరంగల్ కమిషనరేట్ పరిధిలో నెల రోజుల వ్యవధిలో వరుసగా పోలీస్ అధికారులపై ఉన్నతాధికారులు తీసుకుంటున్న చర్యలపై చర్చ నడుస్తోంది కొద్ది రోజుల క్రితం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తో కలిసి కాకతీయ యూనివర్సిటీకి వెళ్లారు వర్సిటీలో సమస్యలు పట్టించుకోవట్లేదంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు మంత్రి ఎర్రబెల్లిని అడ్డుకుని నిరసన తెలిపారు ఈ ఘటనపై జనవరి 4న కేయూ పోలీస్ స్టేషన్ సీఐ డేవిడ్ రాజుపై చర్య తీసుకున్నారు క్రమశిక్షణ చర్యలో భాగంగా ఏఆర్ హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ వరంగల్ సీపీ ప్రమోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు అయోధ్య రామ మందిరం నిధుల సేకరణపై చల్లా ధర్మారెడ్డి కామెంట్స్ తర్వాత గొడవలు జరిగాయి జనవరి 31న హన్మకొండలోని చల్లా ధర్మారెడ్డి ఇంటిని బీజేపీ నేతలు ముట్టడించడంతో సకాలంలో పోలీసులు స్పందించలేదన్న ఆరోపణలు వచ్చాయి ఈ ఘటనను కూడా పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు వెంటనే బాధ్యుడిగా సుబేదారి పిఎస్ సిఐ నరేష్ కుమార్ ను ఐటీ విభాగానికి బదిలీ చేశారు ఆ స్థానంలో రాఘవేందర్ను నియమించారు ఇదే వరంగల్ కమిషనరేట్ పరిధిలోని జనగామలో జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఫ్లెక్సీ విషయంలో పట్టణ బీజేపీ ప్రెసిడెంట్ ను స్థానిక పోలీస్ ఆఫీసర్లు విపరీతంగా కొట్టడం వివాదాస్పదమైంది మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముందు నలుగురు బైటాయించి నిరసన చేస్తే సిఐ మల్లేష్ విచక్షణారహితంగా లాఠీ చార్జ్ చేశారు ఇష్యూ కమిషనరేట్ దాటి డీజీపీ ఆఫీస్ వరకు వెళ్లింది చివరకు బీజేపీ చీఫ్ బండి సంజయ్ చలో జనగామ కార్యక్రమాన్ని నిర్వహించి ఆందోళన కూడా చేశారు బండి సంజయ్ వార్నింగ్ తో సిపి స్పందించి ఎంక్వైరీ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కానీ ఈ ఘటన జరిగి 20 రోజులు అవుతున్నా ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ సందర్భంగా మీరు కూడా ఒకసారి ఆలోచించండి సుబేదార్ ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసినారు అదే విధంగా జనగామలో జరిగినటువంటి సంఘటన మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి జనగామలో చెప్పినా కూడా ఈ రోజు వరకు కూడా చర్య తీసుకోలేదు అంటే అధికార పార్టీ ఒక రకంగా వాళ్ళ తొత్తులుగా వ్యవహరిస్తున్నదా ఏంది అనేది ఒకసారి జనగామలో జరిగినటువంటి మా కార్యకర్త మీద దాడి జరిగితే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వచ్చి కూడా డిమాండ్ చేస్తే సోషల్ మీడియాలో వైరల్ అయితే కూడా వాళ్ళని ఏ రకంగా కూడా పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోలేదు కానీ ఈ రోజు జరిగినటువంటి దాని మీద చర్యలు తీసుకున్నారు మంత్రిని అడ్డుకునే ఘటనను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడిని అడ్డుకోవడాన్ని పోలీసుల వైఫల్యంగా చూడొచ్చు ఇదే న్యాయం అందరికీ పాటించాలని అంటున్నారు అధికార పార్టీ నేతల విషయంలో ఒకలా ప్రతిపక్ష లీడర్ల విషయంలో ఒకలా పోలీసు ఉన్నతాధికారుల చర్యలు ఉంటున్నాయన్న విమర్శలు వస్తున్నాయి